మాస్ మహారాజా రవితేజ క్రాక్ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం క్రాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పాటలతో సహా పూర్తయింది. ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని మూడవ సాంగ్ లిరికల్ వీడియోను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేశారు. కోరమీసం పోలీసోడా అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీకి రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. గాయని రమ్య బెహరా తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసింది. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న రవితేజను టీస్ చేస్తూ శృతి హాసన్ పాడే పాటగా దీనిని చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా సంగీత ప్రియులను అలరిస్తూ మ్యూజిక్ చార్ట్లలో టాప్ ప్లేస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ అయిన కోరమీసం పోలీసోడా సాంగ్ వాటిని మించేలా ఉంది. తెలుగు రాష్ట్రాలలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న క్రాక్ లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మి, శరత్ కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా క్రాక్ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.